यस सर, एस सर ध्यान सर कृष्ण नंबर बर्थिंग थ्री। सर। ओके, राइट। సో మనం ఎస్టర్డే క్లాస్ లో మైటాసిస్ సెల్ డివిజన్ గురించి చెప్పుకున్నాము. సో మైటాసిస్ సెల్ డివిజన్ అన్నట్లయితే తెలుగులో మనం సమ విభజన అని పిలుస్తాం. సమ విభజన అన్నట్లయితే మనకి ఏదైతే క్రోమోజోమ్స్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయో ఆ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ రెట్టింపు అయ్యి, సో 2x కింద, ఆల్రెడీ 2x క్రోమోజోమ్స్ ఉంటాయి మన 23 పేర్స్ కాబట్టి, దాన్ని 4x కింద కన్వర్ట్ అయ్యి సో 46 పేర్స్ కింద అయిన తర్వాత అప్పుడు 23 పేర్స్ ఒక సెల్ లేకి, 23 పేర్స్ ఒక సెల్ లేకి, సో సమానంగా ఈక్వల్ గా క్రోమోజోమ్స్ డివిజన్ అవుతాయి. సో అలా డివిజన్ అయ్యేటువంటి సెల్ డివిజన్ మనం ఏమన్నా అంటే మైటోసిస్ సెల్ డివిజన్ అని అంటాము. అయితే ఇప్పుడు చెప్పుకునేటువంటి సెల్ డివిజన్ ఏంటంటే మియోసిస్ సెల్ డివిజన్. మియోసిస్ సెల్ డివిజన్ నే రిడక్షన్ డివిజన్ అని కూడా అంటారు అన్నమాట. సో రిడక్షన్ డివిజన్ అంటే అర్థం ఏంటి, రిడక్షన్ అంటే తగ్గిపోవడం, క్షయకరణం అంటే క్షీణించడం అని వస్తుంది. అంటే అర్థం ఏంటి, 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతున్నాయో ఈ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ డాక్టర్ సెల్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ 23 క్రోమోజోమ్స్ కింద ఉండటం జరుగుతుంది అనమాట. అంటే పెయిర్ అవ్వకుండా, 23 పేర్స్ కాకుండా రెట్టింపు అవ్వకుండా ఓన్లీ 23 క్రోమోజోమ్స్ ఒక సెల్లేకి, 23 క్రోమోజోమ్స్ ఇంకొక సెల్లేకి చేరవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో అలాగా ఎందుకు జరుగుతుంది, ఏ సెల్స్ లోనే జరుగుతుంది అన్నట్లయితే మైటోసిస్ సెల్ డివిజన్ అయితే మొత్తం ఆల్ లివింగ్ సెల్స్ అన్నట్లు కూడా మైటోసిస్ సెల్ డివిజన్ జరుగుతుంది తెలుసు మనకి. సమయభూతం అన్ని అన్ని సెల్స్ లోనే జరుగుతుంది. అంటే సెల్స్ అన్ని ఎట్లు జరుగుతుంది అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ గానే చెప్పాను మీకు, సెల్ డివిజన్ అనేటువంటి అన్ని సెల్స్ లో జరగడానికంటే కొన్ని ఎప్పుడు నిరంతరం జరుగుతా ఉంటే కొన్ని అవసరమైనప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరగవని చెప్పాను మీకు. వన్స్ సెల్ డివిజన్ జరుగుతుంది జరగమని చెప్పినట్టు న్యూరలాజికల్ సెల్స్ అంటే న్యూరాన్స్ సంబంధించిన విషయం చెప్పాను. ఇక్కడ ఏంటంటే జర్మినేటెడ్ సెల్స్ అంటే గ్యామేటిక్ సెల్స్ చెప్పాం వాయిస్ చెప్పమ్మా. రావటం లేదు సార్. వాయిస్ రావట్లేదు, బ్రేక్ వస్తుందా, వాయిస్ రావట్లేదా? వస్తుంది సార్, వాయిస్ వస్తుంది సార్. వస్తుంది వస్తుంది, మైక్ ఆన్లైన్ ఉన్నది. సో మీకు సిగ్నల్ ప్రాబ్లం ఒకసారి చూడండి. రైట్, సో ఇది ఏంటంటే గ్యామేటిక్ సెల్స్. గ్యామేటిక్ సెల్స్ అంటే ఏవైతే రిప్రొడక్టివ్ సెల్స్ ఉన్నాయో అంటే ఈ స్పెర్మటోజెనసిస్ లో స్పెర్మ్ సెల్స్, అలాగే ఓవలేషన్ లో ఓవమ్ లో ఈ 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే ఇవి రిప్రొడక్టివ్ సెల్స్ కాబట్టి ఈ రిప్రొడక్షన్ సెల్స్ లో ఫెర్టిలైజేషన్ అవుతున్నప్పుడు ఈ మెయిల్ నుంచి వచ్చినటువంటి న్యూక్లియస్ లో ఉన్నటువంటి 23 క్రోమోజోమ్స్, ఫిమేల్ ఓవెన్ లో ఉన్నటువంటి ఎగ్ లో న్యూక్లియస్ లో ఉన్నటువంటి 23 క్రోమోజోమ్స్ కంబైన్ అయ్యి మనకి 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి జైగోట్ లో అక్కడ ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి మన గ్యామెటిక్ సెల్స్ లో. 2x ఫేజ్ లో ఉండవు, అంటే డిప్లాయిడ్ స్టేజ్ లో ఉండవు అనమాట. ఓకే, సో ఆ విధంగా అలా కాకుండా 2x స్టేజ్ లో ఉన్నాయనుకోండి, క్రోమోజోమ్స్ ఏమవుతుండే గ్యామెట్ ఫామ్ అయినప్పుడు 46 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అయిపోతాయి. సో అలాగ జరగకూడదు కాబట్టి ఇదేమవుతుందంటే గ్యామెటిక్ సెల్స్ ఫామ్ అయినప్పుడు ఈ క్రోమోజోమ్స్ ఏవైతున్నాయో అవి షేర్ అవడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట డివిజన్. అయితే ఇక్కడ మియోసిస్ జరిగేటువంటి ప్రాసెస్ ని సెల్ డివిజన్ అంటే ఈ స్పెర్మటోజెనసిస్ లో కానీ ఓవులేషన్ లో కానీ 2 ఫేజెస్ లో జరుగుతుంది. సో సాధారణంగా సెల్ సైకిల్ మనం ఏ విధంగా డివైడ్ చేసాం, మనం ఇంటర్ఫేజ్, G1 ఫేజ్, అది ఇంటర్ఫేజ్ ని G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్, M ఫేజ్ అని పెట్టాం. అది మైటోసిస్ సెల్ డివిజన్. సెల్ సైకిల్ కూడా అలాగే ఉంటుంది, M ఫేజ్ అంటే డివిజన్ అనుకోండి, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అయితే ఏంటంటే ఈ మియోసిస్ అనేటువంటిది 2 స్టెప్స్ లో జరుగుతుంది. ఒకటి మియాసిస్ 1, రెండోది మియాసిస్ 2 అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మియాసిస్ 1లో ఏదైతే ఇంటర్ఫేజ్ ఉందో ఇంటర్ఫేజ్ కామన్ అనమాట, ఇంటర్ఫేజ్ అనేటువంటిది కామన్ గా జరుగుతుంది. సో కామన్ గా జరిగిన ఇంటర్ఫేజ్ లో ఈ ఏవైతే మనకి ఇంటర్ఫేజ్ లో జీ వన్ ఫేజ్ అంటే ఏంటి, మనకి ఎస్ ఫేజ్ లో క్రోమోజోమ్స్ అనేటువంటివి రెట్టింపు అవుతాయి ఎస్ ఫేజ్ లో. ఎందుకంటే రిప్లికేషన్ జరుగుతుంది, అక్కడ రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు క్రోమోజోమ్స్ అనేటువంటి రెట్టింపు అవుతాయి అనేటువంటి తెలుసు మనకి ఎస్ ఫేజ్ లో. కాబట్టి ఆ ఎస్ ఫేజ్ కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే ఉన్నదో, ఎస్ ఫేజ్ కావాల్సినటువంటి ఎంజైమ్స్ ఏవైతున్నాయో, ఎస్ ఫేజ్ కావాల్సిన ప్రోటీన్స్ ఏవైతున్నాయో అన్ని కూడా G1 ఫేజ్ లో సెన్స్ అవుతాయి.
సో ఇది కామన్ గా జరిగేటువంటి ప్రాసెస్. రెండోది మనకి ఈ ఎస్ ఫేజ్ లో డిఎన్ఏ రిప్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత మనకి ఏం జరుగుతుంది ఇక్కడ ఈ జీ టూ ఫేజ్ లో సెల్ డివిజన్ కావాల్సినటువంటి ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అయితే ఏంటండి ఇక్కడ మళ్ళీ కలుద్దాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మియాసిస్ వన్ ఫేజ్ లో మియాసిస్ వన్ కి మీకు ఇక్కడ డిస్ప్లే చేపిస్తుంది రైట్ ఇక్కడ చూడండి. మియాసిస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్ ఆఫ్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఇంక్లూడ్ ద ఫ్యూజన్ ఆఫ్ టూ గ్యామెట్ ఈచ్ విత్ కంప్లీట్ హాప్లోయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. హాప్లోయిడ్ సెట్ అంటే ఎక్స్ అన్నమాట. గ్యామెట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద స్పెషలైజ్డ్ డిప్లాయిడ్ సెల్స్. ద స్పెషలైజ్డ్ కైండ్ ఆఫ్ సెల్స్ డివిజన్ దట్ రిడ్యూస్ ద క్రోమోజోమ్ నెంబర్ బై ఆఫ్ రిజల్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ హాప్లోయిడ్ డాటర్ సెల్స్. ద కైండ్ ఆఫ్ డివిజన్ కాల్డ్ యాజ్ మియోసిస్. మియోసిస్ ఎన్సూర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హాప్లోయిడ్ ఫేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్ అండ్ సెక్స్ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ వేర్ యాజ్ ఫెర్టిలైజేషన్ రీస్టోర్ ద డిప్లాయిడ్ ఫేజ్. ఇంతవరకు చెప్పినటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మియోసిస్ ఇన్వాల్వ్స్ టూ సీక్వెన్షియల్ సైకిల్స్ ఆఫ్ న్యూక్లియర్ అండ్ సెల్ డివిజన్ కాల్డ్ మియాసిస్ వన్ అండ్ మియాసిస్ టూ. సో ఇక్కడ బట్ ఓన్లీ సింగిల్ సైకిల్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్. సో ఈ రెండు ఫేజెస్ లో జరిగినా సరే రెండు సైకిల్స్ లో సీక్వెన్షియల్ గా రెండు సైకిల్స్ జరిగినా సరే ఎస్ ఫేజ్ అనేటువంటిది ఒకటే ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఎస్ ఫేజ్ అనేటువంటిది ఓన్లీ వన్ అనమాట. సో మియాసిస్ వన్ లో మాత్రమే ఎస్ ఫేజ్ జరుగుతుంది, మియాసిస్ టూ లో ఎస్ ఫేజ్ ఉండదు. సో మియాసిస్ వన్ మియాసిస్ టూ లో ఫేజెస్ అన్ని ఉంటాయి. ఏ ఫేజెస్? ప్రోటో ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీరోఫేజ్. ఈ నాలుగు ఫేజ్లు కామన్. ఏదైతే మనకి ఇంటర్ఫేజ్ తర్వాత వచ్చేటువంటి ఎం ఫేజ్ ఏదైతే ఉందో ఎం ఫేజ్ లో ఉన్నటువంటి నాలుగు ఫేజెస్ ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ తెలుసు మనకు. ప్రోఫేజ్ లో క్రోమోజోమ్స్ అన్ని కూడా కండెన్సేషన్ అవుతాయి. మెటాఫేజ్ లోనేమో క్రోమోజోమ్స్ అన్ని కూడా సెంటర్ లోకి వస్తాయి. క్రోమోజోమల్ ప్లేట్ ఏదైతే ప్లేట్ లోకి వస్తాయి, సెంటర్ లోకి వస్తాయి మనకు. ఆ తర్వాత ఎనాఫేజ్ లో ఏమవుతుంది మనకి, క్రోమోజోమ్స్ అన్ని కూడా ఆపోజిట్ పోల్స్ వైపుకి పుల్ అవుతాయి అనమాట, లాగబడతాయి. టీలో ఫేజ్ లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఫామ్ అవుతుంది. సో ఇది మనకు తెలిసినటువంటి ఫోర్ ఫేజెస్. ఈ ఫోర్ ఫేజెస్ కూడా మియాసిస్ వన్ లేని మియాసిస్ టూ లేని కామన్. కానీ ఏంటంటే మియాసిస్ వన్ లో మాత్రం ఏదైతే ఇంటర్ఫేజ్ ఉన్నదో, ఇంటర్ఫేజ్ లో ఎస్ ఫేజ్ ఏదైతుందో డిఎన్ఏ సింథసిస్ ఫేజ్, ఇది మాత్రం మియాసిస్ వన్ లో మాత్రమే జరుగుతుంది, మియాసిస్ టూ లో మాత్రం జరగదు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మియాసిస్ వన్ ఈజ్ ఇనిషియేటెడ్ ఆఫ్టర్ పేరెంటల్ క్రోమోజోమ్స్ ఆర్ రిప్లికేటెడ్ టు ప్రొడ్యూస్ ఐడెంటికల్ సిస్టర్ క్రోమాటిడ్స్ అట్ ఎస్ ఫేజ్. ఎస్ ఫేజ్ లో ఐడెంటికల్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏమవుతుంది, 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కదా, అయ్యమైన ఇక్కడ 46 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో అంటే ఫస్ట్ పేర్ ఏమవుతుంది అనేది సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. సిస్టర్ క్రోమాటిడ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్రోమోజోమ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. వన్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కాస్త ఏమవుతాయి, అక్కడ టూ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ సెట్ ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, నార్మల్ గా అయితే ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, ఫస్ట్ సెట్ రెండు క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒకటి మదర్ నుంచి వచ్చినటువంటి అంటే మెటర్నల్ క్రోమోజోమ్, ఒకటి పేటర్నల్ క్రోమోజోమ్ ఒకటి ఉంటుంది ఫస్ట్ సెట్. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మియాసిస్ మనకి కంప్లీట్ అవుతుందో ఎస్ ఫేజ్, ఎస్ మియాసిస్ వన్ లో ఎస్ ఫేజ్ కంప్లీట్ అయినప్పటికి ఏమవుతుందంటే అక్కడ టూ సెట్స్ అనమాట. టూ సెట్స్ అంటే మెటర్నల్ నుంచి వచ్చేటువంటి క్రోమోజోమ్స్ ఇంకొక క్రోమోజోమ్స్ ఇంత అవుతుంది, అలాగే పేటర్నల్ క్రోమోజోమ్ ఇంకొక క్రోమోజోమ్స్ ఇంత అవుతుంది. అందుకని ఏమంటాం వాటిని, ఇప్పుడు మెటర్నల్ నుంచి వచ్చేటువంటి క్రోమోజోమ్ ఇంకొక క్రోమోజోమ్ కాపీ అయింది కాబట్టి దాన్ని ఏమంటే సిస్టర్ క్రోమాటిడ్స్ అని అంటారు అనమాట, సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు. ఓకే, సో మియాసిస్ ఇన్వాల్వ్స్ పేరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ అండ్ రీకాంబినేషన్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది అంటే రీకాంబినేషన్ జరుగుతుంది. ఎవరెవరి మధ్య రీకాంబినేషన్ జరుగుతుంది, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యలో రీకాంబినేషన్ జరుగుతుంది. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటి మనకి, ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ ఉందనుకోండి, ఫస్ట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ లో మనకి మెటర్నల్ అంటే మదర్ నుంచి వచ్చే క్రోమోజోమ్ టూ పేర్స్ కింద వచ్చింది కదా, రెండు తయారైనవి. అలాగే ఫాదర్ నుంచి అంటే
మనకి పేటర్నల్ క్రోమోజోమ్ ఒక సెట్ ఒక పేరు ఉంది కదా, ఒక సెట్ ఒకటి ఉంది. సో ఒకటి ఉంది కాబట్టి అది రిప్లికేట్ అవ్వడం వల్ల రెండు అయినాయి అనమాట. సో ఫస్ట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ నాలుగు క్రోమోజోమ్స్ ఉన్నాయి, నాలుగు అయితే మెటర్నల్ నుంచి వచ్చే క్రోమోజోమ్స్ ఉన్నాయి, వాటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అని అంటాము. పేటర్నల్ నుంచి వచ్చిన వాటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మదర్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ అలాగే ఫాదర్లో ఉన్నటువంటి క్రోమోజోమ్ ఫస్ట్ పేర్లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ రెండు కూడా ఆ రెండు వాటిని మనం ఏంటంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అని అంటాం. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనమాట. అంటే మదర్లో ఉన్నటువంటి క్రోమోజోమ్ ఉన్నటువంటి ఒక ఆర్మ్, ఫాదర్లో ఉన్నటువంటి క్రోమోజోమ్ ఉన్నటువంటి ఒక ఆర్మ్ని ఏమంటాం అంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అని అంటాం. ఈ రెండు మధ్యలో మనకి ఈ ఏమవుతుందని చెప్పి రీకాంబినేషన్ జరుగుతాయి. సో ఈ రీకాంబినేషన్స్ వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ మదర్లో ఉన్నటువంటి కొన్ని జీన్స్ కొన్ని క్యారెక్టర్స్ ఫాదర్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ అనేటువంటి జరుగుతుంది అనమాట. సో ఇక్కడే కొంత సెగ్మెంట్ అక్కడికి, అక్కడ ఉన్నటువంటి సెగ్మెంట్ ఇక్కడికి అనేటువంటిది ఎక్స్చేంజ్ జరగడం జరిగింది. సో ఈ పాయింట్ మీకు అర్థమైందా? అమ్మా ఈ ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే రీకాంబినేషన్, ఈ పాయింట్ మీకు అర్థం కావాలి, ఈ పాయింట్ అర్థం కావాలి. సిస్టర్ క్రోమాటిడ్స్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ చెప్తాను మీకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను బ్లూ కలర్ యూజ్ చేసుకున్నాను, చూడండి. ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నదో, ఈ క్రోమోజోమ్ ఏదైతుందో ఇది మెటర్నల్ క్రోమోజోమ్ అనుకోండి, ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటిది మెటర్నల్ క్రోమోజోమ్ అంటే మదర్ నుంచి వచ్చేటువంటి క్రోమోజోమ్, ఇది ఫాదర్ నుంచి వచ్చేటువంటి క్రోమోజోమ్, ఇది ఫస్ట్ ఫస్ట్ సెట్ అనమాట. ఇది ఫస్ట్ సెట్. సో ఈ ఫస్ట్ సెట్ ఎస్ ఫేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎస్ ఫేజ్ ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే, ఈ విధంగా ఉంటుంది. సో ఆఫ్టర్ ఎస్ ఫేజ్ ఫస్ట్ ఈ మెటర్నల్ క్రోమోజోమ్ అంటే మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ ఈ విధంగా రెండు క్రోమోజోమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. అలాగే ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ ఒకటి సింగిల్ కాస్త ఇలాగ డబుల్ అవుతుంది. సో వీటిని ఏమంటామంటే, సారీ ఇది మదరు ఇది ఫాదర్ అండి, దగ్గర దగ్గరికి వేస్తాను ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. రైట్, ఇది మదర్ నుంచి వచ్చేటువంటి క్రోమోజోమ్, ఇది ఫాదర్ నుంచి వచ్చేటువంటి క్రోమోజోమ్ సార్. ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి అన్నట్లయితే ఫోర్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. మదర్ నుంచి వచ్చినటువంటి టూ క్రోమోజోమ్స్ ఆఫ్టర్ ఎస్ ఫేజ్ అనమాట, ఇది ఫాదర్ నుంచి వచ్చినటువంటి రెండు. సో వీటిని ఏమంటామంటే ఈ రెండు వాటిని కూడా సిస్టర్ క్రోమాటిడ్స్ అని అంటాం, ఈ రెండు వాటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం, ఈ రెండు వాటిని కూడా సిస్టర్ క్రోమాటిడ్స్ అని అంటాం. అయితే ఇక్కడ ఈ ఇది దీనికి సిస్టర్ క్రోమాటిడ్, ఇది దీనికి సిస్టర్ క్రోమాటిడ్, కానీ ఏది నాన్ సిస్టర్ క్రోమాటిడ్ అవుతుంది, దీనికి ఇది నాన్ సిస్టర్ క్రోమాటిడ్. అంటే మదర్ నుంచి వచ్చేటువంటి మదర్ క్రోమోజోమ్ ఏదైతే ఉందో, క్రోమాటిడ్ ఏదైతే ఉందో, ఈ క్రోమాటిడ్కి ఈ ఫాదర్ నుంచి వచ్చిన క్రోమాటిడ్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్ అవుతుంది అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు రీకాంబినేషన్ దేనికి దేనికి జరుగుతుంది, ఈ మెటర్నల్ క్రోమాటిడ్కి ఈ పెటర్నల్ క్రోమాటిడ్కి మధ్యలో రీకాంబినేషన్ జరుగుతుంది. అంటే ఏం జరిగింది అక్కడ,
సో ఈ రెండు అనమాట, ఈ రెండు ఇక్కడ కంబైన్ అయినాయి అనుకోండి ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. బ్లూ కలర్ తీసుకున్నాం, ఇది బాగానుంది. ఓకే రైట్, ఇప్పుడు రీకాంబినేషన్ అయిన తర్వాత ఇలాగ వస్తాయి. రీకాంబినేషన్ అయిన తర్వాత, సో రీకాంబినేషన్ అయిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ, ఈ మదర్ క్రోమోజోమ్స్ లో, మదర్ క్రోమోజోమ్స్ లో ఫాదర్ క్రోమాటిడ్ కొద్దిగా కలిసింది ఇక్కడ, అలాగే ఫాదర్ క్రోమాటిడ్ లో ఇక్కడ మదర్ క్రోమోజోమ్ కొద్దిగా కలిసింది, రీకాంబినేషన్ అయింది అనమాట. రీకాంబినేషన్ అయిన తర్వాత ఇవి ఫర్దర్ గా డివిజన్ అవుతున్నప్పుడు ఈ కొన్ని సెల్స్, ఈ డాక్టర్ సెల్స్ లో అంటే ఫోర్ డాక్టర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సాధారణంగా మైటోసిస్ సెల్ డివిజన్ కంప్లీట్ అయినప్పటికీ ఒక సెల్ నుంచి టూ సెల్స్ మాత్రమే వస్తాయి, కానీ మియోసిస్ సెల్ డివిజన్ కంప్లీట్ అయినప్పటికీ ఒక సెల్ నుంచి ఫోర్ సెల్స్ వస్తాయి, ఫోర్ సెల్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నాలుగు క్రోమాటిడ్స్ ఉన్నాయి, ఫోర్ క్రోమాటిడ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఏదైతే ఉన్నదో, ఫస్ట్ సెట్ ఏదైతే ఉన్నదో ఆ సెట్ లో నాలుగు క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఇప్పుడు నాలుగు సెల్స్ లకి కూడా, నాలుగు సెల్స్ లకి కూడా ఏమవుతుంది, ఇలా నాలుగు సెల్స్ ఉన్నట్లయితే నాలుగు సెల్స్ లకి కూడా ఒక్కో సెట్ వస్తుంది అనమాట. ఒక్కో సెట్ ఒకటి వస్తుంది, ఒకటి వస్తుంది నాట్ ఏ సెట్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వస్తుంది. ఓకే, ఇదంతా కూడా ఫస్ట్ సెట్, ఫస్ట్ సెట్. సో దీంట్లో ఈ నాలుగు సెల్స్ లేని మనకి ఒక్క సెల్లో రీకాంబినేషన్ జరిగింది, రెండు సెల్స్ లో రీకాంబినేషన్ కనబడితే కనబడతాయి అనమాట. సో అంతకుముందు చూసుకున్నాం ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి ఎక్స్చేంజ్ అనేటువంటి జరిగింది, జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ జరిగింది. ఈ క్రోమాటిడ్ లో ఎక్స్చేంజ్ అవ్వలేదు, ఈ క్రోమాటిడ్ లో ఎక్స్చేంజ్ అవ్వలేదు, ఇక్కడ ఇక్కడ ఎక్స్చేంజ్ అయింది, ఇక్కడ ఎక్స్చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు దీంట్లో ఈ ఫోర్ సెల్స్ లేని ఏ సెల్ అయితే జైగోట్ ఫామ్ అవుతుందో, జైగోట్ ఫామ్ అవడానికి యూజ్ అవుతుందో, అప్పుడు ఆ సెల్లో రీకాంబినేషన్ జరుగుతాయి అనమాట. అంటే ఆ జైగోట్ నుంచి వచ్చేటువంటి ఎంబ్రియో ఏదైతే ఉన్నదో, ఎంబ్రియో నుంచి వచ్చేటువంటి చైల్డ్ ఏదైతే ఉందో అతను రీకాంబినేషన్స్ లో వస్తాడు అనమాట. అర్థమైంది మీకు? సో సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతున్నాయో అవి ఫస్ట్ ఫేజ్ లో, మియోసిస్ ఫేజ్ లో ఆఫ్టర్ ఎస్ ఫేజ్ నాలుగు క్రోమోజోమ్స్ వస్తాయి. సో దాంట్లో ఏంటంటే మనకి అదే అదే ఫేజ్ లో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రో ఫేజ్ లో అనమాట. సో ప్రో ఫేజ్ లో ఏం జరుగుతుందంటే ఈ నాలుగు సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ మధ్యలో రీకాంబినేషన్ అనేటువంటి, అంటే జెనెటిక్ మెటీరియల్ అనేటువంటిది ఎక్స్చేంజ్ అనేటువంటి జరుగుతుంది అనమాట. ఓకే, సో నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు ద మియోసిస్ వన్. సో మియాసిస్ వన్ లో ఏముంటాయని చెప్పాను మీకు, ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ కామన్ అంట. ఓకే, సో ఫస్ట్ మనం మియాసిస్ వన్ చూద్దాం. మియాసిస్ వన్ చూసినప్పుడు మియాసిస్ వన్ లో ఫస్ట్ ప్రోఫేజ్ వన్, ప్రోఫేజ్ ఓకే, ఫస్ట్ ప్రోఫేజ్ చూద్దాం. సో ప్రోఫేజ్ లో మళ్ళీ మనకి మనకు ఫోర్ ఫైవ్ పేజెస్ కింద డివిజన్ చేద్దాం మనం ప్రోఫేజ్ ని. మళ్ళీ ఎలాగా, లిప్టోటీను, జైగోటీను, టాకీటీను, డిప్లోటీను, డయాగైనసిస్, అంటే ప్రోఫేజ్ ని మళ్ళీ ఫోర్ క్లాసెస్ కింద క్లాసిఫై చేసాం, ఫోర్ ఫైవ్ సబ్ ఫేజెస్ కింద క్లాసిఫై చేసాం. అలా ప్రోఫేజ్ లో ఏం జరుగుతుంది అన్నట్టు కండెన్సేషన్ జరుగుతుంది కదా. క్రోమోజోమ్స్ ఎస్ ఫేజ్ లో సింథసైజ్ అయినటువంటి డిఎన్ఏ ప్రోఫేజ్ లోకి వచ్చినప్పటికీ అవన్నీ కూడా కండెన్సేషన్ జరిగి క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ ఎపిరియన్స్ అవుతుంది ప్రోఫేజ్ లో. అలా ఎపిరియన్స్ అయ్యేటువంటి ఫేజ్ ని మనం ఫైవ్ సబ్ ఫేజెస్ కింద క్లాసిఫై చేసినప్పుడు ఫైవ్ సబ్ ఫేజెస్ లో ఏం జరుగుతుంది అన్నది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ మనం లిప్టోటీన్, సో లిప్టోటీన్ స్టేజ్ లో ఏం జరుగుతుంది అన్నట్టు క్రోమోజోమ్ బికమ్ టు గ్రాడ్యువల్లీ విజిబుల్ అండర్ మైక్రోస్కోప్, అంటే కండెన్సేషన్ మెల్లగా స్టార్ట్ అయింది, విజిబుల్ అయింది, కండెన్సేషన్ అనేటువంటి జరిగింది. దట్ ఇస్ లిప్టోటీన్, అంటే ప్రోఫేజ్ లో జరిగేటువంటి
మనకి ఎర్లీ ప్రొఫైల్ జరిగేటటువంటి స్టేట్ అనమాట అది లిప్టోటియన్. రెండవది కంపాక్షన్ కంపాక్షన్ ఆఫ్ క్రోమోజోమ్ కంటిన్యూస్ త్రూ అవుట్ ద లిప్టోటిన్ కంటిన్యూ అయిన తర్వాత దాని ఫాలోడ్ బై ద జైగోటిన్. జైగోటిన్ ఏం జరుగుతుంది చూడండి, సో డ్యూరింగ్ దిస్ జైగోటిన్ స్టేజ్ క్రోమోజోమ్ స్టార్ట్ పెయిరింగ్ టుగెదర్ అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ అసోసియేషన్ విత్ కాల్డ్ సినాప్సిస్. సచ్ పెయిర్డ్ క్రోమోజోమ్స్ ఆర్ కాల్డ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఎలక్ట్రాన్ మైక్రోఫేజెస్ ఆఫ్ దిస్ స్టేజ్ ఇండికేట్స్ దట్ క్రోమోజోమ్ సినాప్సిస్ ఈజ్ కంపైన్డ్ బై ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ కాల్డ్ సినాప్టోనేమల్ కాంప్లెక్స్. ఓకే, ఏం జరుగుతుంది జైగోటీన్, జైగోటీన్ స్టేజ్ ఏం జరుగుతుందంటే ఇందాక చెప్పుకున్నటువంటి రీకాంబినేషన్ ఏదైతే ఉన్నదో ఆ రీకాంబినేషన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యలో జరిగేటువంటి రీకాంబినేషన్ ఏదైతే ఉందో ఆ రీకాంబినేషన్ అంటే ఇక్కడ జరుగుతుంది అనమాట. దాన్ని సినాప్సిస్ అని అంటాం అన్న పెయిరింగ్ అవడాన్ని అక్కడ సినాప్సిస్ అని అంటాము. ఆ సినాప్సిస్ అనేటువంటి ఇక్కడ జరగడం జరుగుతుంది అనమాట. సినాప్టోనేమల్ కాంప్లెక్స్ అనేటువంటి కాంప్లెక్స్ తోటి సినాప్సిస్ అనేటువంటి జరుగుతుంది. ద కాంప్లెక్స్ ఫార్మ్డ్ బై పేర్ ఆఫ్ సినాప్స్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ కాల్డ్ యాజ్ బైవలెంట్. సో హోమోలోగస్ క్రోమోజోమ్స్ మధ్యలో జరుగుతుంది కదా, దీన్ని బైవలెంట్ అన్న లేదా టెట్రైడ్ అని చెప్పేసి నేను అది మీకు పిక్చర్ రూపంలో మీకు అది మీకు ఒక ఇది కాసేపు నాకు చూపిస్తాను మీకు. హౌఎవర్ దీస్ ఆర్ మోర్ క్లియర్లీ విజిబుల్ అట్ ద నెక్స్ట్ స్టేజ్ దట్ ఈస్ ప్యాకిటిన్. డ్యూరింగ్ ది స్టేజ్ ద ఫోర్ క్రోమాటిడ్స్ ఆఫ్ ఈచ్ బైవలెంట్ క్రోమోజోమ్స్ బికమ్స్ డిస్టింక్ట్ అండ్ క్లియర్లీ అపీరెన్స్ అట్ టెట్రైడ్. సో ఇప్పుడు క్లియర్ గా బాగా బైవలెంట్ క్రోమోజోమ్స్ అనేటువంటి కరెక్ట్ గా మనకి మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు క్లియర్ గా అపీర్ అవుతాయి అనమాట. అదే టెట్రైడ్స్, టెట్రైడ్స్ అంటే నాలుగు ఉంటాయి క్రోమాటిడ్స్ చెప్పాను కదా, ఫోర్ క్రోమాటిడ్స్ వస్తాయి. దిస్ స్టేజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అపీరెన్స్ ఆఫ్ రీకాంబినేషన్ నోడ్యూల్స్. రీకాంబినేషన్ అయిపోతాయి అనమాట ఆల్రెడీ, అప్పటికే ఎక్స్చేంజ్ అనేటువంటి జరగడం జరుగుతుంది. ద సైట్ ఎట్ విచ్ క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఏదైతే నోడ్యూల్స్ అని అంటాం ఆ సైట్ అక్కడ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మీద క్రాసింగ్ ఓవర్ జరిగేటువంటి సైట్ అంటాం. So crossing over is the exchange of genetic material between two homologous chromosomes. ఎక్కడ ఎక్కడ జరుగుతుందని చెప్పాను, మదర్ నుంచి వచ్చేటువంటి ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్ లో ఒక క్రోమోజోము, అలాగే ఫాదర్ నుంచి వచ్చేట ఒక క్రోమోజోము, అక్కడ ఇది రెండు క్రోమోజోమ్స్ కింద మారింది, అలాగే ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ కూడా రెండు క్రోమోజోమ్స్ కింద మారి. సో వాటి మధ్యలో ఫాదర్ మదర్ నుంచి వచ్చేటువంటి క్రోమోజోమ్స్ మధ్యలో క్రాసింగ్ ఓవర్ అనేటువంటి జరిగింది. సో దిస్ క్రాసింగ్ ఓవర్ ఆల్సో ఎంజైమ్ మీడియేటెడ్ ప్రాసెస్. The enzymes involved are called as recombinase. A crossing over అనేటువంటి recombinase అనే ఎంజైమ్ వల్ల జరుగుతున్న గుర్తు పెట్టుకునే ఎంజైమ్ పేరు. క్రాసింగ్ ఓవర్ లీడ్స్ టు రీకాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఆన్ టూ క్రోమోజోమ్స్. ఇందాక ఆల్రెడీ చెప్పాను జెనెటిక్ మెటీరియల్ అనేటువంటి ఎక్స్చేంజ్ అనేటువంటి జరుగుతుంది. రీకాంబినేషన్ బిట్వీన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఈస్ కంప్లీట్ బై ద ఎండ్ ఆఫ్ ప్యాకిటిన్ లీవింగ్ క్రోమోజోమ్స్ లైక్ లింక్డ్ యాజ్ ద సైట్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. సాధారణంగా ఈ క్రోమోజోమ్స్ అనేటివి క్రాసింగ్ ఓవర్ అవటం వల్ల రీకాంబినేషన్ జరుగుతాయి. రీకాంబినేషన్ జరగడం వల్ల మనకి మన పేరెంట్స్ మన ఫాదర్ మదర్ నుంచి మనం జనరేట్ అయిన తర్వాత మన పోలికలు సాధారణంగా ఫాదర్ మదర్ కాంబినేషన్లో మనకు పోలికలు కనపడుతూ ఉంటాయి అనమాట. అలా కాకుండా చాలామంది ఎగ్జాక్ట్గా మదర్ని పోలి ఉంటారు, కొంతమంది ఎగ్జాక్ట్గా ఫాదర్ని పోలి ఉంటారు. సో అక్కడ ఏదైతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, హైట్ కావచ్చు, కలర్ కావచ్చు, సో అది ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతుంది అన్నట్లయితే రీకాంబినేషన్స్ అక్కడ జరగలేదు అనమాట. అంటే కొన్ని రీకాంబినేషన్స్లో చెప్పాను కదా మీకు ఫోర్ సెల్స్ వచ్చినప్పుడు ఓకే ఏదైతే రీకాంబినేషన్ జరిగినటువంటి క్రోమాటిడ్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి ఏ సెల్స్లోకి వెళ్ళినాయో ఆ సెల్స్ ద్వారా మనకి జైగోట్ ఫామ్ అయినట్లయితే అక్కడ రీకాంబినేషన్ జరుగుతుంది. అలాగే అక్కడ రీకాంబినేషన్ జరిగినటువంటి సెల్స్ జైగోట్ ఫార్మేషన్ లో వెళ్ళినట్లయితే అక్కడ అనేటువంటిది ఎగ్జాక్ట్ గా మనకి హైట్ కానీ అలా
జరుగుతుందో ఎక్సైజ్ కానీ కయాస్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ మియోటిక్ ప్రోఫేజ్, మియోటిక్ ప్రోఫేజ్ వన్ డయాకైనసిస్. ఇక్కడ ఫైనల్ గా ఏదైతే ఈ కయాస్మ ఉన్నదో అక్కడ నుంచి సెపరేట్ అవుట్ అనేటువంటి జరుగుతుంది. మీకు ఒకసారి పిక్చర్ ఫామ్ లో మీకు చూపిస్తాను ఒకసారి, లైన్లో ఉండండి, నాకు ఫోన్ పంపించండి. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఫైవ్ స్టేజెస్ చెప్పుకున్నాక ఈ ఫైవ్ స్టేజెస్ అనమాట. ఇక్కడ చూడండి లిప్టోటిన్ ఎపిరియన్స్ అవుతున్నాయి ఇక్కడ క్రోమోజోమ్స్. సో దీంట్లో ఈ రెండు క్రోమోజోమ్స్ తీసుకుందాం, ఇది మెటర్నల్ క్రోమోజోమ్, ఇది పెటర్నల్ క్రోమోజోమ్ అనుకోండి. సో తర్వాత ఇవి కంప్లీట్ గా ఎపిర్ అవుతున్నాయి, ఇక్కడ రీకాంబినేషన్ జరుగుతుంది, ఇక్కడ రీకాంబినేషన్ ఉంది. సో కాంప్లెక్స్ ఫామ్ అయింది, ఇక్కడ రీకాంబినేషన్ జరుగుతుంది. సో రీకాంబినేషన్ అయిన తర్వాత మనకు కంప్లీట్ గా ఎలక్ట్ ఇప్పేర్ అవుతున్నాయి చూడండి. సో ఇక్కడ మెటర్నల్ క్రోమోజోమ్ ఉన్నటువంటి మెటీరియల్ ఇక్కడ ఎక్స్చేంజ్ అయింది, సో ఇక్కడ పెటర్నల్ క్రోమోజోమ్ ఉన్నటువంటి క్రోమోజోమ్ దీనికి ఎక్స్చేంజ్ అయింది, ఇక్కడ నుంచి దీనికి ఎక్స్చేంజ్ అయింది. సో ఇలా ఎక్స్చేంజ్ అయిన తర్వాత లాస్ట్ లో మనకి ఇవి డివిజన్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రొఫేజ్ వన్ కు సంబంధించినటువంటి ఇమేజ్ అనమాట. ఓకే రైట్, టైం ఉంది ఇంకా మనకి, ఇంకా 5 మినిట్స్ ఉన్నది. సో మనం ప్రోఫేజ్ వన్ చెప్పుకోవడం జరిగింది. సో ప్రోఫేజ్ వన్ తర్వాత మనకి జరిగేటువంటి ఫేజ్ ఏంటంటే మెటాఫేజ్. సో మెటాఫేజ్ లో ఏం జరుగుతుందంటే సేమ్ మనకి మైటోసిస్ లో ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసు మనకి. మైటోసిస్ ఫేజ్ ప్రకారం మెటాఫేజ్ లో అవి సెంట్రల్ కి చేరుతాయి క్రోమోజోమ్స్, తర్వాత ఎనాఫేజ్ లో అవి ఈ విధంగా డిఫరెంట్ ఆపోజిట్ పోల్స్ కి అవి పోల్ అవ్వడం జరుగుతుంది, ఆ తర్వాత రెండు కూడా విడిపోవడం అనేటువంటి జరిగింది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, 2 సెల్స్ ఫామ్ అవ్వడం జరిగింది ఇక్కడ టీలో ఫేజ్ లో. ఓకే నెక్స్ట్, సో టీలో ఫేజ్ అయిపోయిన తర్వాత మియోసిస్ 2 ఫేజ్ ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇమీడియట్ గా మియోసిస్ 2 ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో మళ్ళీ ప్రోఫేజ్, సో ప్రోఫేజ్ ఏదైతే ఉందో మియోసిస్ 2 ఇనిషియేటెడ్ బై ఇమీడియట్ ఆఫ్టర్ సైటోకైనసిస్. సో సైటోకైనసిస్ అయిపోయిన ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది మియోసిస్ 2 అనమాట. సో మియోసిస్ 2 లో మనకి ప్రోఫేజ్ 2 ఉంటుంది. సో ప్రోఫేజ్ 2 లో ఏం జరుగుతుంది తెలుసు మనకు, ప్రోఫేజ్ 2 లో ఏం జరుగుతుంది, ఈ క్రోమోజోమ్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా ఎపిర్ అవుతుంటాయి. తర్వాత మెటాఫేజ్ లోనేమో ఈ ఇక్కడ సెంటర్ కి చేరడం జరుగుతుంది, తర్వాత ఎనాఫేజ్ లోనేమో ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇది చూడండి ప్రోఫేజ్ 2. సో ప్రోఫేజ్ 2 ఇది ఒక సెల్, ఇది ఒక సెల్, మియోసిస్ 1 లో 2 సెల్స్ ఫామ్ అయింది, ఇది ఒకటి ఫామ్ అయింది, ఇది ఒకటి ఫామ్ అయింది. ఇప్పుడు ప్రోఫేజ్ 2 అంటే మియోసిస్ 2 అని, మియోసిస్ 2 లో ప్రోఫేజ్ 1 క్రోమోజోమ్స్ ఎపిర్ అవుతున్నాయి, మెటాఫేజ్ 2 మెటా ప్రోఫేజ్ 2 అనేది నాట్ 1 ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2 లో సెంటర్ కి చేరిన క్రోమోజోమ్స్, తర్వాత ఎనాఫేజ్ 2 ఇది కూడా ఎనాఫేజ్ 2, ఇది ఎనాఫేజ్ 2 లో ఈ క్రోమోజోమ్స్ అనేది కూడా మనకి ఆపోజిట్ పోల్స్ కి ఇవి లాగబడుతున్నాయి. సో తర్వాత మనకి టీలో ఫేజ్ లో కంప్లీట్ గా మనకు 4 ఈ న్యూక్లియస్ ఫామ్ అయింది అనమాట, 4 న్యూక్లియస్ ఫామ్ అయింది. సో ఒక 4 న్యూక్లియస్ ఫామ్ అయిన తర్వాత 4 న్యూక్లియస్ నుంచి మనకి 4 సెల్స్ డాక్టర్ సెల్స్ అనేటువంటి ఫామ్ అవడం జరుగుతుంది. దీనివల్ల మనకి క్యారియో దాని ఏమంటారు సైటోకైనసిస్, సెల్ ఆర్గనల్స్ సైటోకైనసిస్ అంటే సైటోకైనసిస్ చెప్పే జరిగిన 4 డాక్టర్ సెల్స్ ఫామ్ అయింది. ఓకే ఈ 4 డాక్టర్ సెల్స్ మనకి 4 గామేటిక్ సెల్స్ కింద మారుతాయి అనమాట. ఓకే రైట్, సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో మనం ఒకసారి మళ్ళీ క్లియర్ గా డీటెయిల్ డిస్కస్ చేద్దాం. రికార్డింగ్ స్టార్ట్ చేసామా బావాని?